కాశ్మీర్ని వేర్పాటువాదుల చేతిలోకి తీసుకెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి యువతని మార్చడానికి చెయ్యనటువంటి ప్రయత్నం లేదు పాకిస్తాన్ దాదాపుగా ఎనిమిది రకాల ఉగ్రవాద సంస్థలు నడిపింది అందులో ఒక సంస్థని గతంలో నాశనం చేయగలిగాం ఆ తర్వాత క్రమక్రమంగా వివిధ పేర్లతో పెట్టినటువంటి సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు సాగిస్తూ వస్తే మనం ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ రద్దుకి ముందు నుంచి పెట్టినటువంటి ఎఫర్టు రద్దు తర్వాత పూర్తిగా పెట్టినటువంటి ఎఫర్టుతో ఏడు రకాల సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సహా హెడ్స్తో సహా లేపోవతలు దాంతో ఇప్పుడు కొత్తగా ఒక సంస్థని పుట్టించింది అన్నది చెప్పుకున్నాం అట్లాగే ఆ సంస్థ కార్యకలాపాలకు ముందే అక్కడ చెట్ట చివరగా మిగిలినటువంటి ఆల్బదర్ ఉగ్రవాద సంస్థ ఈ మధ్యనే ఇది హైలైట్ అవుతూ వచ్చింది చీఫ్ కమాండర్ అబ్దుల్ గనీని అబ్దుల్ గనీ ఖ్వాజాని భద్రతా బలగాలు కాశ్మీర్లో మట్టుబెట్టినవి బారాముల్లా జిల్లా తుజ్జర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది గతంలోకి మళ్ళీ గతంలో ఏంటంటే ఉగ్రవాదులకి సైన్య సమాచారాలు వస్తుండే ఎక్కడ ఉంటున్నారు ఏంటనేది వాళ్ళు అటాక్స్ దానికి అనుగుణంగా ఆ రూట్లో బాంబింగ్ పెట్టడమో లేదా ఎళ్ళి శిబిరాల మీద దాడులు చేయడమో జరిగేది ఇప్పుడు రివర్స్లో నడుస్తుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ తర్వాత పబ్లిక్లో ఒక సంపతి పబ్లిక్లో ఒక చేంజ్ వచ్చిన తర్వాత మన ఫీల్ అవుతున్న తర్వాత ఉగ్రవాదులు లెక్కలు చూపెడుతున్నారు ఒకప్పుడు నక్సలైట్లకి షెల్టర్ ఇచ్చినటువంటి గిరిజనులు తర్వాత అదే నక్సలైట్ల జాడల్ని వాళ్లే అందిస్తున్నటువంటి తరహాలోనే అక్కడ ఉగ్రవాదుల వ్యవహారాలని ప్రజలే తిరస్కరిస్తున్నారు తద్వారా ఇలాంటి వాళ్ళ గుట్టుని బయట ఉండటంతో పట్టుకుని వేసేయడం సాధ్యమవుతుంది